సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు జరగనున్నాయి. సభ ఎన్ని రోజులు నిర్వహించాలో బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సభ ఎన్ని రోజుల్లో నిర్వహించాలో బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కేది అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి? గురు, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రధానంగా బడ్జెట్ సమావేశాలైనా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఎల్లుండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటలకి గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. తర్వాత బీఎస్సీ ఉంటుంది. యాక్చువల్ గా బీఎస్సీలో ఎన్ని రోజులు డిసైడ్ చేస్తే అన్ని రోజులు జరగాలి. మనకున్న సమాచారం ప్రకారం ఒక 3-4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు ఏంటంటే ప్రభుత్వానికి చివరి సమావేశాలు, ఎందుకంటే వచ్చే ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి చివరి సమావేశాలుగా మనం చూడొచ్చు. టీడీపీ కూడా సాయంత్రం టీడీఎల్పీ మీటింగ్ పెట్టుకుంది. కొన్ని ఇష్యూస్ అంగన్వాడీలకు సంబంధించి, మున్సిపల్ కార్మికులకు సంబంధించి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇవన్నీ అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఒక ఎజెండా తయారు చేసింది. 10 రోజులు అసెంబ్లీ జరపాలని. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3-4 రోజులు మించి అసెంబ్లీ సమావేశాలు జరిపే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ అనర్హత నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కొంతమంది హాజరయ్యారు, కొంతమంది ఫిబ్రవరి 1 వీక్ లో హాజరవుతారని చెప్పారు. కాబట్టి ఆ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా మారాయి పోటీ చేసి. వైసీపీ ఒక 60 మార్పులు చేసింది కాబట్టి అందులో కొంతమంది ఎమ్మెల్యేల స్థానాలు కూడా మారాయి. దానికి సంబంధించిన చర్చ కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల మధ్య జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి చివరి సమావేశాలు కావటం, పోటీ చేసి స్థానాలు కూడా మారటంతో దానికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తానికి 3-4 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ కూడా కొన్ని రంగాలకి ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ రంగం కావచ్చు, మహిళలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శాఖల వారీగా నివేదికలు కూడా లాస్ట్ వీక్ తీసుకోవడం, దానికి సంబంధించి బడ్జెట్ ప్రిపరేషన్ కూడా పూర్తయిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. గురు ప్రసన్న, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కొన్ని ఇష్యూస్ కు సంబంధించి సీఎం జగన్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ కు సంబంధించి ఇరిగేషన్, అదేవిధంగా రాజధాని అంశం, ఇవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో మాట్లాడారు. ప్రస్తుతం 3 రోజులు ఉండడంతో ఒక రోజు 2 రోజులు దీని మీద కొన్ని అంశాలకు సంబంధించి, అంటే ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా జరిగాయి, ఇవి చివరి అసెంబ్లీ కావడంతో ముఖ్యమంత్రి వివరించే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే ఇంకొక రోజు పొడిగిస్తే కనుక ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రధానంగా ముఖ్యమంత్రి కొన్ని ఇష్యూస్ కు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా చెప్తే జనంలో కొంచెం ఎక్కువ వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రసన్న, ఇది చివరి అసెంబ్లీ సమావేశాలు కావున్న నేపథ్యంలో టీడీపీ నుంచి చంద్రబాబు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, చంద్రబాబు ఆల్రెడీ రానని చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన సీఎం అయిన తర్వాత మళ్ళీ నేను అడుగు పెడతానని చెప్పుకున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ సమావేశాలకు చంద్రబాబు రారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు ఒక ఎజెండాతో ముందుకు వస్తున్నారు. కొన్ని సమస్యలకు సంబంధించి కొద్దిసేపట్లో వాళ్ళ మీటింగ్ లో కూడా వీటి మీద క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. చంద్రబాబు అయితే రారు, కానీ టీడీపీ ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది పూర్తి స్థాయిలో. గ్రేట్, థ్యాంక్ యూ ప్రసన్న.